అదేవిధంగా నీ ఆపరేషన్ గరుడ నువ్వు ఒక జోకర్ని అడ్డం పెట్టుకుని దాని ద్వారా నువ్వేదో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా నీ మేధాశక్తిని చూసి నీ అద్భుతమైన పరిపాలన చూసి పాపం తట్టుకోలేక నీ మీద ఈర్ష్యతో వీళ్ళందరూ కలిసి నీకు ఎగనిస్టుగా రాష్ట్రంలో ఒక వాతావరణాన్ని, భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారనేది నువ్వు సృష్టించుకున్నావు. నీ అసమర్థపు అవినీతి పరిపాలన ఎంత స్థాయిలో మరి ప్రపంచం అంతా తెలిసిపోయిందో ఈరోజు. ప్రతి రాష్ట్రం కూడా ఏ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఇంత దిగజారి రాజకీయాలు చేయలేదనే ఒక చెడ్డ పేరు నీకు వచ్చిందో. ఇట్లాంటి పరిస్థితుల్లో నిన్ను కాపాడుకోవడానికి రేపు ఎలక్షన్లో నీ పార్టీ ఓడిపోతుందని అన్ని సర్వేలు నీకు స్పష్టంగా చెప్తూనే ఉన్నాయి. అందువల్ల దాన్ని కాపాడుకోవటానికో నువ్వు ఈరోజు ప్రతిపక్ష నేత మీద పకడ్బందీగా, ఎంత పకడ్బందీ ప్లాన్ అంటే ఇది, ఈ ఆపరేషన్ గరుడ అనేది తెర మీదకి తీసుకురావటం, దాని వెనక ఉద్దేశం ప్రధానంగా ప్రతిపక్ష నేతని అంతం చేయటం కోసమే. అందుకే ముందే లీక్ చేయటం, అతని ద్వారా లీక్ చేయించటం, అలా లీక్ చేసి అందులో భాగంగానే ప్రతిపక్ష నేత మీద దాడి జరుగుతుంది. అదేవిధంగా మరి ఐటీ దాడులు జరుగుతాయి, ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని అస్థిరం చేయటానికి ఇవంతా ఏంటి, చిన్నపిల్లల కాకమ్మ కథలు చెప్పినట్టుగా ఉంది తప్ప, ఇది కాస్త బుద్ధితో ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా సరే ఇది నీ ప్లాన్ అనేది చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. దీని పేరుతో స్కెచ్ వేశారు. ఈరోజు మరి హంతకుడైనటువంటి నిజం చెప్పాలంటే ఆ శ్రీనివాస్ అనేవాడు ఎట్లాంటి వ్యక్తియో ఈరోజు వస్తూనే ఉన్నాయి.